tele లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో హామీలు ఇచ్చింది అందులో ప్రధానమైనది రైతు భరోసా పెంపు అందుకు ముందు కేసీఆర్ ప్రభుత్వానికి రైతు భరోసా బాగా పేరు తీసుకుని వచ్చింది ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించింది కూడా ఇదే పథకం అనుకోవచ్చు సరిగ్గా పోలింగ్కి రెండు రోజుల ముందు రైతుల అకౌంట్లో టపాటపా డబ్బులు పడ్డాయి పంటల సీజన్లో చేతిలో డబ్బులు లేక అల్లాడుతున్న రైతాంగానికి కేసీఆర్ ఒక్కసారిగా దేవుళ్లా కనిపించాడు దీంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రైతులు వ్యవసాయ కూలీలు మొత్తంగా గ్రామీణ ప్రజానికం గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించారు తెలంగాణలో సహజంగానే గ్రామీణ జనాభా అధికం అందులో ఎక్కువ మంది వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటారు దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కోసం భారీగా హామీలు గుప్పించింది అందులో భాగంగా రైతులకు భరోసా ఇస్తామని పంట రుణాలు మాఫీ చేస్తామని భారీ వాగ్దానం చేయటం జరిగింది కానీ రైతుల సంక్షేమ పథకాలు అమలుకి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు కనిపించడం లేదు రెండు నెలల పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసంగా ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థిక శాఖ అంచనా ఖరీఫ్ పంటల సాగు మొదలయ్యేలాగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల ఖాతాల్లో వేయాల్సి ఉంటుంది మరోవైపు ఆగస్టు పదిహేనులోగా రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు ఈలోగా ఇంకొక కష్టం వచ్చి పడింది ఆగస్టు పదమూడులోగా కర్షకులకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించాలి ముప్పై లక్షల మంది రైతుల కోసం పదిహేను వందల కోట్ల రూపాయలను ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం జమా చేయాలి లేదంటే ఆ పథకాన్ని అమలు చేయటం కష్టమవుతుంది రైతు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ప్రజల్లో తీవ్ర నిరసన ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే ప్రజల నుంచి నిరసన మొదలవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో సగం మాత్రమే సీట్లు కాంగ్రెస్కు దక్కాయి అది కూడా బీజేపీ భావనలు ఇష్టపడని కమ్యూనిస్టు వాసనలు ఉండే ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల నుంచి మద్దతు లభించింది లేనట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరింత చీకాకులు ఎదురయ్యేవి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండే రెండు ఒకటి ఆదాయం పెంచుకోవటం అంటే రైతు సంక్షేమ పథకాలు అమలుకి వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించడం రెండు ఖర్చు తగ్గించుకోవటం అంటే రైతు సంక్షేమ పథకం లబ్ధిదారులను రకరకాల మార్గాల ద్వారా తగ్గించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మార్గాలను బలంగా ఉపయోగిస్తుంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటే అంతకు మించిన ఖర్చులతో భారంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అటువంటప్పుడు రైతు సంక్షేమ పథకానికి వేరే మార్గంలోనే నిధులు సేకరించాలి బాండ్ల విక్రయం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి వాటి ద్వారా అప్పులు తెచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు ఇందుకు కూడా ప్రభుత్వం నుంచి గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది ఇవన్నీ విపరీతంగా వడ్డీ పేరుకుపోయి రాగల రోజుల్లో తెలంగాణ సమాజం మొత్తానికి అప్పుల గుదిబండగా మారే ప్రమాదం ఉంది లబ్ధిదారుల సంఖ్యను రకరకాల కారణాలతో తగ్గించడం మేలన్నది ఐఏఎస్ అధికారుల వాదన ఇది రాజకీయంగా ఇబ్బంది అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మార్గాన్ని కూడా ఎంచుకున్నట్లు తెలుస్తుంది పంటలు సాగు చేసేవారికి మాత్రమే రైతు భరోసా కల్పిస్తామని ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టేశారు అంటే పొలం ఉన్నప్పటికీ వృత్తిగా వ్యవసాయాన్ని చూపించకపోతే రైతు భరోసా దక్కదన్నమాట అంతేకాకుండా ఆదాయపు పన్ను చెల్లించేవారికి ప్రభుత్వ లేక ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నవారికి వ్యవసాయం కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయం పొందేవారికి రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు ఇటువంటి కఠినమైన ఆంక్షలు పెట్టినట్లయితే లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పెట్టవచ్చని భావన అటు రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే సూత్రాన్ని అమలు చేయబోతున్నారు మొదటగా యాభై వేలలోపు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ తర్వాత డెబ్బై వేలలోపు వారికి అనంతరం లక్షలోపు వారికి రుణమాఫీ చేస్తారు దాదాపు డెబ్బై శాతం రైతులు లక్షలు లోపు మాత్రమే రుణం కలిగి ఉన్నారు ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నప్పటికీ ఎన్నికల ముందు అన్ని రకాల సంక్షేమ పథకాలను ఎటువంటి కోత లేకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పారు అంతేకాకుండా ఇంటింటికి గ్యారంటీ కార్డులు కూడా పంచారు కానీ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా కుంటి సాకులు చెప్పినట్లయితే ప్రజలు ఎంతవరకు ఊరుకుంటారనేది పెద్ద ప్రశ్న వ్యవసాయదారుల సంక్షేమానికి చిల్లు పెడితే రైతుల ఆగ్రహం వచ్చే స్థానిక ఎన్నికల్లో పడటం ఖాయం ఇప్పటికే పగతో రగిలిపోతున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రైతుల తరఫున ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే రాగల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవు అందుచేత శక్తికి మించి భారమైనప్పటికీ ఈ ఏడాది వరకు రైతు సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా అమలు చేసి వచ్చే ఏడాది భారీగా కోతలు పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు